కన్నడ నటి త్రినేని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అందం అభినయంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కర్ణాటకకు చెందిన పవిత్ర జయరాం హైదరాబాద్ లో ఉంటూ పలు తెలుగు సీరియల్స్ లో నటిస్తోంది. ఇటీవల ఆమె తన స్వగ్రామానికి వెళ్లింది. మే 12వ తేదీ తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షేరిపల్లి బి గ్రామం వద్ద పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఇంతలో కుడివైపు నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగింది. ఈ ఘటనలో పవిత్ర జయరాం ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే రోడ్డు ప్రమాదం, పవిత్ర మరణం తదితర విషయాలపై సంచలన విషయాలు చెప్పారు ఆమె భర్త చంద్రకాంత్. ఆమె మృతికి రోడ్డు ప్రమాదం కాదని, పవిత్ర చావుకు అసలు కారణాలు బయటపెట్టారు ఆయన. బెంగళూరులో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయిందని, దీంతో 3 గంటలు ఆలస్యంగా బయలుదేరామని చంద్రకాంత్ చెప్పారు. మహబూబ్ నగర్ చేరుకునేసరికి సోమవారం అర్ధరాత్రి అయిందని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కారులో తాను, పవిత్ర, ఆమె కూతురు, మరో అమ్మాయి ఉన్నట్లు చంద్రకాంత్ తెలిపారు. డ్రైవర్ ఉండటంతో తాను పడుకున్నానని, అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేసిందన్నారు. ఈ క్రమంలో డ్రైవర్ కారును కుడివైపుకు తిప్పడంతో అది డివైడర్ ను ఢీకొట్టిందే. ఈ నేపథ్యంలో ముందువైపు అద్దం పగిలిందని, తనకు తప్ప ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చంద్రకాంత్ చెప్పారు. తనను ఇలా చూసిన పవిత్ర షాకు గురి కావడంతో వెంటనే స్ట్రోక్ వచ్చిందని, గాయాల కారణంగా తాను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని, ఆసుపత్రికి వచ్చేసరికి గంట లేటైందని ఆయన వెల్లడించారు. తెల్లవారుజామున 4 గంటలకు తాను స్పృహలోకి వచ్చానని, అప్పుడు పవిత్ర చనిపోయిన విషయం తెలిసిందని చంద్రకాంత్ కన్నీటి పర్యంతమయ్యారు. పవిత్రకు హార్ట్అటాక్ రాగానే అంబులెన్స్ కు ఫోన్ చేశానని, కానీ అంబులెన్స్ దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని, ఒకవేళ అది టైంకు వచ్చి ఉండుంటే తన భార్యను కాపాడుకునేవాడినని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఎలాంటి గాయాలు కానప్పటికీ కేవలం గుండెపోటుతో మరణించడం బాధాకరమని, పవిత్ర మృతిని తట్టుకోలేకపోతున్నానని చంద్రకాంత్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే భార్యతో దిగిన చివరి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన, పాప నీతో దిగిన ఆఖరి పిక్ర, నువ్వు నన్ను ఒంటరి వాడిని చేశా అన్న నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఓసారి మామ అని పిలువు ప్లీజ్, ఇక నా పవిత్ర లేదు, ప్లీజ్ మళ్ళీ రావా అంటూ చంద్రకాంత్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.